ఈ పాఠంలో త్యాగరాజస్వామి రచించిన అసావేరి రాగంలోని దివ్యనామ కీర్తన ఒకటి నేర్చుకున్నాము. ఇది ఆదితాళంలో ఉంది. అసావేరి రాగం అంటే మీ అందరికీ తెలుసు, ఎందో మేనకర్త అయిన హనుమంతుడి రాగం యొక్క జన్యం. ఆరోహణ సరిమ పదస, అవరోహణ సనీస పద మపమ రిగారిస. ఎలా పాడాలో చెప్తాను, నేర్చుకోము. సరిమ పదస, సరిమ పదస, సనీస పద మపమ, సనీస పద మపమ రిగారిస, రిగారిస, సనీస పద మపమ రిగారిస, సనీస పద మపమ రిగారిస. ఇద్దరం కలిసి పాడదాము. సరిమ పదస, సనీస పద మపమ రిగారిస. ఇది ఒక దివ్యనామ సంకీర్తన అవడం వల్ల పల్లవి చరణాలు మాత్రమే ఉంటాయి. చరణాలన్నీ ఒకే రకమైన ధాతువులో పాడబడతాయి. పల్లవి చరణాలు రెండు అక్షరాల జాగతో ప్రారంభమవుతాయి. ఇప్పుడు పల్లవి నేర్పుతాను. దశరథ నందన, దశరథ నందన, దానవ మాదన, దానవ మాదన, దశరథ నందన, దశరథ నందన, దానవ మాదన, దానవ మాదన. ఇది మొదటి సంగతి. రెండో సంగతి, దశరథ నందన, దశరథ నందన, దానవ మాదన, దానవ మాదన, దశరథ నందన, దశరథ నందన, దానవ మాదన, దానవ మాదన. ఈ రెండు సంగతులు ఇద్దరం కలిసి పడదాము. దశరథ నందన, దానవ మాదన, దశరథ నందన, దానవ మాదన, దశరథ నందన, దానవ మాదన, దశరథ నందన, దానవ మాదన. నెక్స్ట్ లైన్, దయయ, దయయ, మాం పాహి, దయయ, మాం పాహి, దయయ, మాం పాహి. హరే హరే, దయయ, మాం పాహి. హరే దయయ, మాం పాహి. హరే. దీనిలో ఇంకో సంగతి, చిన్న వేరియేషన్ అన్నమాట. దయయ, మాం పాహి, దయయ, మాం పాహి, దయయ, మాం పాహి, దయయ, మాం పాహి. హరే దశరథ నందన, దానవ మాదన, దయయ, మాం పాహి. హరే దశరథ నందన, దానవ
అని ఆపేస్తాం అన్నమాట. ఇప్పుడు మొదటి చరణం చాలును మాయ చాలును మాయ చాలును మాయ జలముసేయ జలముసేయ. రెండో సంగతి చాలును మాయ జలము చాలును మాయ జలము చాలును మాయ జలము సేయ చాలును మాయ జలము సేయ జలము సేయ జలము సేయ జలను తోయ జలయరాయ జలను తోయ జలను తోయ జలయరాయ అని పాడితే రిపీట్ చేయడానికి అవకాశం వస్తుందన్నమాట. ఇప్పుడు పల్లవికి లీడ్ చేయాలి అంటే జాలను తోయ జాలను తోయ జాలయరాయ జాలయరాయ అని జాగాకు వచ్చే విధంగా ఉంటే పల్లవి పాడడం సులువు అవుతుంది అన్నమాట. ఒకసారి చరణం మొత్తం కలిసి పాడదామా. చాలును మాయ చాలును మాయ జలము సేయ చాలును మాయ జలము సేయ చాలును మాయ జలము సేయ జలను తోయ జలయ రాయ జలను తోయ జలయరాయ జలను తోయ జలయరాయ దశరథ నందన దానవ మదన దయయ మాం పాహి హరే నందన. రెండో చరణం మనసున నారి మణులను కోరి మనసున నారి మణులను కోరి. రెండో సంగతి మనసున నారి మణులను కోరి మనసున నారి మణులను కోరి జనులతో చేరి చెప్పని దారి జనులతో చేరి చెప్పని దారి దశరథనం ధనికుని నెంచి తనువును దృంచి ధనికుని నెంచి తనువును దృంచి ధనికుని నెంచి తనువును దృంచి ధనికుని నెంచి తనువును దృంచి
ವನಿತಲಗಾಚಿ ವದರುದು ಪಿಂಚಿ ವನಿತಲಗಾಚಿ ವದರುದು ಪಿಂಚಿ ದಸರದನಂದನ ನೇ ಪರದೇಶಿ ನೇ ಪುನಗಾಸಿ ಪಾಪನು ಜೇಸಿ ದಶರದನಂದನ ಸರ್ವಮುನಿವು ಸಾರೆ ಕುರವು ಗರ್ವಮುಲು ಲೇವು ಗ್ರಹ ಕುನ ಬ್ರೋವು ದಶರಥನಂದನ ಬಲಚಿತಿ ನೀಲ ವರ್ಣ ಸುಶೀಲ ಬಲಚಿತಿ ನೀಲ ವರ್ಣ ಸುಶೀಲ ಚಲಮಿಕನೇಲ ಸ್ವಾಮಿನೇ ತಾಳ ದಶರಥನಂದನ ಶಿವರ ಚರಣಂ ಸಾಗರ ಸೇಯನ ಸರಸನಯನ ಸಾಗರ ಶಯನ ಸರಸ ನಯನ ತ್ಯಾಗರಾಜನನ ತಾರಕ ಸುಗುಣ ತ್ಯಾಗರಾಜನನ
ತಾರಕ ಸುಗುಣ ತಾರಕ ಸುಗುಣ ತ್ಯಾಗರಾಜ ನನ ತಾರಕ ಸುಗುಣ ದಶರಥ ನಂದನ ದಾನವ ಮಾದನ ದಯಯ ಮಾಂ ಪಾಹಿ ಹರೇ ದಶರಥ ನಂದನ. ಇದು ಒಕ ದ್ವಿಧಾತು ರಚನೆ, అంటే పల్లవి ఒక రకమైన ధాతులో ఉండి చరణాలన్నీ వేరొక ధాతులో ఉండడం వల్ల ఇది ద్విధాతు రచనలుగా పిలుస్తుంటారు. ఈ రచనలో అనుప్రాస చాలా చక్కగా పోషించబడింది. చాలును మాయాజాలము సేయ జాలను తోయజాలయ రాయ నే పరజేసి నేర్పును గాసి బాపవే డాసి పాపను చేసి సర్వము నీవు సారెకు రావు గర్వములు లేవు గ్రక్కును బ్రోవు. ఇవన్నీ కూడా అనుప్రాసకి ఒక చక్కటి ఉదాహరణలు అన్నమాట. ఇలాంటి భాష సౌందర్యాలు ఎన్నో మనకి త్యాగరాజస్వామి యొక్క రచనలో అనేకంగా కనిపిస్తాయి. పరిశోధించిన కొద్దీ ఎంతో అవకాశం కలిగిన రచనలు ఇవన్నీ. చక్కటి భావయుక్తంగా పాడితే ఎంతో రక్తిని కలిగి ఉంటాయి. ఇవి బాగా సాధన చేయమా.